తారీఖు నుంచి ఈ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక చర్చ, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఓ విష ప్రచారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అసెంబ్లీకి రావడం లేదు, జీతాలతో విహారయాత్రలు చేస్తూ ఉన్నారు, వీరికి ప్రజల సమస్య పట్ల బాధ్యత లేదు, ఇది వారు మాపై చేస్తూ ఉండే విష ప్రచారం. మరి ప్రజల్లో ఉండే చర్చ గురించి కూడా మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వారికే మేము సవినయంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు గుత్తమొత్తంగా అసెంబ్లీకి పోకపోవడం వలన లాభమా నష్టమా అనే ఒక చర్చ ప్రజల్లో కూడా ఉంది. వీటన్నిటికీ మేము సవినయంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులమైన మా అందరి మీద ఉంది, 44 మంది మీద. అందులో ప్రధానంగా నా వైపు నుంచి నూతనంగా మొదటిసారి శాసనసభ్యునై శాసనసభలో అడుగుపెట్టిన ఓ యువ ఎమ్మెల్యేగా నా అభిప్రాయాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నేను సవివరంగా వినయపూర్వకంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు మేము అసెంబ్లీకి పోవడం లేదు అంటే, అసెంబ్లీకి మేము పోకపోతే ఏ ఎమ్మెల్యేకైనా మనసుకు తృప్తిగా ఉంటుందా, మాకేమైనా గౌరవంగా ఉంటుందా, మాకు వచ్చిన లాభం ఏమైనా ఉందా, వ్యక్తిగతంగా నాకు కానీ మా గౌరవ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి గారికి కానీ ఎవరికైనా మాకు మా కుటుంబానికి ప్రయోజనం చేకూరే ఆర్థిక పరమైన ఇంకొక పరమైన ప్రయోజనం ఏముంది, ఒక్కసారి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోని అలిగిపోలేదు అనుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మాకు అత్తగారి ఇల్లా ఏమన్నా కాదు కదా. ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మేము ఒక నియోజకవర్గానికి శాసనసభ్యులము, మరి అలగడానికి ఆయనతో మాకున్నే సంబంధ బాంధవ్యాలు ఏమిటి? ఇది అలగడం కాదు, వ్యక్తిగత ప్రయోజనాన్ని ఆశించి చేసే పని కాదు. మరి ప్రయోజనం లేకున్నప్పుడు, ఒకరిపైన అలగడం లేనప్పుడు దేనికి మీరు పోవడం లేదు అనే చర్చ ప్రజల్లో ఆరంభమై ఉంటుంది. అందుకు ప్రధానమైన కారణం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులమైన మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అత్యంత బలంగా విశ్వసించి బలపరిచే మేమందరం కూడా పేదరికం పట్ల చాలా గౌరవం ఉంది, ప్రజాస్వామ్యం పట్ల చాలా గౌరవం ఉంది. ఈ పేదరికాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ రెండింటిని కూడా పరిశీలించాల్సిన బాధ్యత శాసనసభది. ప్రజాస్వామ్యాన్ని 100% కాపాడి నిలబెట్టాల్సిన బాధ్యత శాసనసభది. ఈ రెండు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో అమలు కావడంలే, పేదరికం పట్ల గౌరవం లేదు. ఈ రాష్ట్రంలోని పేదరికాన్ని అనుభవించే సర్వసామాన్యమైన మనుషుల యొక్క కష్టాలను పరిష్కరించేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీలో అవకాశం ఇవ్వడం లేదు ఎవరికే కానీ. ఇక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత అంటారా, యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి నిస్సిగ్గుగా పోయి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తలదించుకుంటారనే సిగ్గు కూడా వీరికి లేకుండా, తిరిగి ప్రజలు మాకు ఓటేయలేమనే భయం కూడా వీరికి లేకుండా, గుత్తమొత్తంగా 40 కోట్లకు 30 కోట్లకు 50 కోట్లకు మంత్రి పదవులకు, మళ్ళీ 2019 పార్టీ టికెట్లకు, అందుకయ్యే పెట్టుబడుల కోసము, ఫ్యాక్టరీ లైసెన్సుల కోసము మీ వ్యక్తిగతమైనటువంటి రాజకీయ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఫ్యాన్ గుర్తుపైన గెలిచి సైకిల్ గుర్తులోకి చేరిపోతే, ప్రజల యొక్క విశ్వాసాన్ని ఒమ్ము చేస్తే, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తే
చర్య తీసుకోవాల్సిన స్పీకర్ గారు చర్య తీసుకోరు. ఈ పార్టీ మారిన ఫిరాయింపుదారులపైన వేటు వేసి ప్రజాస్వామ్యాన్ని తలెత్తుకొని సగౌరవంగా నిలబడే పరిస్థితిని కల్పించండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు చాలామార్లు విజ్ఞప్తి చేస్తే 4.5 సంవత్సరం గడిచిపోయింది పట్టించుకోలే. పట్టించుకోకపోవడం పైగా ఏకంగా 4 మంత్రులే చేసినారు. 4 మంత్రులు చేసి ఆ 4 మంత్రులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి వదిలేసినారు. దేవర దున్నపోతును వదిలేసినట్టు వదిలేసినారు. దేవర దున్నపోతు అంటే ఇదేమన్నా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనుకుంటారా? కాదు, సక్రమమైన సహేతుకమైన పదాలే. మనిషికి నీతి ఉంటుంది, జాతి ఉంటుంది. పశువుకు నీతి లేదు, జాతి లేదు. ఎవరైతే మన చట్టం అనే రింగులో కరెక్ట్గా బ్రతుకుతామో మనందరం మనుషులం. ఎవరైతే చట్టం అనే పరిధి దాటి ఇష్టానుసారంగా స్వేచ్ఛగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విహరిస్తారో పశువుతో సమానం. అందుకే దేవరదున్న పోతులను వదిలినట్టు వదిలినారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.